ఫ్రెండ్స్ వెల్కమ్ అమల్లాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ నేను మీ అమూల్య సో బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆర్గనైజ్ చేయాలన్నమాట అంటే డైనింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి ఈ బ్యాక్గ్రౌండ్లో షూట్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇక్కడ సో బాగా అనిపిస్తుంది కదా అయితే మా డైనింగ్ టేబుల్ వచ్చేసి టెన్ ఇయర్స్ దండి ఇక్కడ మేము ఇంతకు ముందు ఏమనుకున్నామంటే వేరే డైనింగ్ టేబుల్ మారుద్దాం అనుకున్నాము గ్లాస్ అని బట్ హాల్ చిన్నది కాబట్టి అది స్పేస్ మొత్తం ఆక్యుపై చేస్తుంది అన్నమాట అని చెప్పి వద్దులే ఇదే డైనింగ్ టేబుల్ అందులోనూ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ డైనింగ్ టేబుల్తో అంటే టెన్ ఇయర్స్ ఫస్ట్ మేము తీసుకున్నాం షాపింగ్ కదా హరి సో మేము ఫస్ట్ షాపింగ్ చేసిన డైనింగ్ టేబుల్ అండ్ టీపాయ్ అండ్ దివానీ సెట్ వాటిని అనుకుంటున్నాము అందుకోసం అని చెప్పి దివానీ సెట్ కూడా బయట వేసాం కదా సో అందుకే నేను ఇంకా ఈ డైనింగ్ టేబుల్ని ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయింది దీన్ని నేను కొత్తగా మేకవర్ చేస్తున్నాను అండ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను అండి షాపింగ్కి కావాల్సిన అన్ని అంటే నాకు డైనింగ్ టేబుల్ ఆర్గనైజేషన్కి అండ్ మేకవర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను మీషోలో తీసుకున్నాను కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసే కనుక మీరు షాపింగ్ చేస్తున్నట్లయితే మీకు ఫస్ట్ ఆర్డర్ పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నేను ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేస్తే ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్స్ కోడ్స్ అన్ని కూడా అండ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా డైనింగ్ టేబుల్ ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఆర్గనైజ్ చేశాక ఎలా మారింది అనేసి చూసేయండి ఫస్ట్ ఇలా గందరగోళంగా ఉంది సో ప్రజెంట్ అయితే మా డైనింగ్ టేబుల్ ఇదండి ఫోర్ సీట్ అన్నమాట మేము నలగరమే కాబట్టి సో చిన్నది తీసుకున్నాం ఇంతకు మించి ఇంక పెద్దదైతే ఇక్కడ పట్టదులేండి ఇది చూసారా చేస్ అంతా కలర్ పోయింది అండ్ సీట్స్ కూడా చాలా వరకు పాడైపోయాయి బట్ చేంజ్ చేయడానికి మనసు రావట్లేదు సో నేను ఇప్పుడు దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను చూసేయండి వచ్చేసి ఏంటంటే ఎలాస్టిక్ చైర్ కవర్స్ అండి ఇవి ఒక టూ త్రీ మినిట్స్లోనే ఒక మ్యాజిక్ చూడవచ్చు అన్నమాట మన ఓల్డ్ బోరింగ్ చైర్స్ని ఒక టూ మినిట్స్లో ఎంత బ్యూటిఫుల్గా మార్చేస్తాయో చూడండి దీని ప్రైస్ మనకు టూ నైంటీ త్రీ రూపీస్ అండి ప్రజెంట్ ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్ అండ్ కలర్ అయితే లేదు వేరేటి నేను మెన్షన్ చేశాను అవి తీసుకోండి ప్రైస్ కూడా టూ నైంటీ త్రీ రూపీస్ అండి సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకు పాలిస్టర్ అండ్ స్పాండాక్స్ ఉంటుంది అందుకే స్ట్రెచబుల్ ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా విత్ ఇన్ టూ మినిట్స్లో మన చైర్ అనేది న్యూ లుక్ వచ్చేసింది లెంత్ వచ్చేసి ఇది ఫిఫ్టీ సెంటీమీటర్స్ విత్ వచ్చేసి ఫార్టీ సెంటీమీటర్స్ అండి దీంట్లో వేరే కలర్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది వేసిన తర్వాత హాల్ ఒక లుక్ వచ్చేసింది అన్నమాట అలా చూస్తున్నప్పుడు ఎప్పుడు డైనింగ్ టేబుల్ చూస్తుంటే ఏ దీన్ని మార్చేద్దామా అన్నట్లు అనిపించేది ఇప్పుడు డైనింగ్ టేబుల్ చూస్తుంటే చాలా స్మూత్గా ఉంది చైర్ కవర్ కూడా అండ్ చాలా లుక్ ఉంది మీరు చూడండి బిఫోర్ చైర్ అలాగే ఆఫ్టర్ చైర్ ఎంత మంచి లుక్ క్రియేట్ అయిందో ఈ చైర్ కవర్ వల్ల దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు అండి యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు అన్నమాట అలా మనం యూస్ చేసుకుంటూనే ఉండొచ్చు వాషబుల్ ఇవి సో చాలా చాలా బాగుంది అలాగే చాలా స్ట్రెచ్బుల్ ఉంది చాలా స్మూత్గా ఉంది కంపల్సరీగా తీసుకోండి నిజంగానే మీ బోరింగ్ చైర్స్ని విత్ ఇన్ టూ మినిట్స్లో లుక్ క్రియేట్ చేసుకోండి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే కలర్ లేదు ఇంకా బోల్డ్ అనే కలర్స్ కూడా ఉన్నాయి ఇదైతే మా హాల్కి బాగా సూట్ అయిందన్నమాట అంటే కర్టన్స్కి అలాగే మా సోఫాస్కి అన్నిటికీ సో నాకు చాలా బాగా నచ్చింది చూసారు కదా ఇక్కడ మనకు ఎలాస్టిక్ లాగా ఉంటుంది సో ఇది మనం కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది కరెక్ట్గా పట్టేస్తుంది కూడా సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరేమంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వెంటనే లింక్ ఓపెన్ చేసి నా లింకు మీరు షాపింగ్ చేసుకోండి మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫస్ట్ ఆర్డర్ పైన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ ప్లేస్ మ్యాట్స్ అండి ఇవి ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి నేను బ్రౌన్ కలరే ప్రిఫర్ చేశాను అన్ని బ్రౌన్ కలర్లోనే సెలెక్ట్ చేసుకున్నాను సో యాక్చువల్లీ ఒక క్లాత్ లాంటిది వేద్దాం అనుకున్నాను కానీ ఇది వేస్తేనే నాకు చాలా బాగా అనిపించింది అందుకోసం అని చెప్పి దాన్ని నేను వేయలేదు సో ఈ ప్లేస్మెంట్స్ కూడా ఏంటంటే మనకు వన్ సెవెంటీ టూ రూపీస్ వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి అంతే సో చాలా బాగున్నాయి కదా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి అండ్ ఈరోజు అన్నీ కూడా నేను మీషోలోనే షాపింగ్ చేశాను మీషోలో మనకు అన్ని ప్రికాషన్స్ తీసుకొని వీళ్ళు కొరియర్స్ చేస్తారు సీఓడి ఆప్షన్ ఉంది ఆన్లైన్ పేమెంట్ అయినా చేసుకోవచ్చు నచ్చకపో నచ్చకపోతే రిటర్న్ కూడా చేసుకోవచ్చు సో ఈ ట్రేస్ వచ్చేసి మీషోలోనే తీసుకున్నానండి టూ తీసుకున్నాను వుడెన్ ట్రేస్ మోడన్ ట్రేస్ ఇవి వచ్చేసి మనకు ఫైవ్ జీరో సెవెన్ రూపీస్ అండి రెండు వచ్చాయి నేను మళ్ళీ చూపిస్తాను ఈ సెరామిక్ జార్స్ కూడా ఏంటంటే నేను మీషోలోనే తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ కలర్ లేదు నేను వేరే కలర్ యాడ్ చేస్తున్నాను తీసుకోండి అండ్ ఇక్కడ పికిల్ జార్స్ కూడా ఆచార్ పికిల్ జార్స్ ఉన్నాయి కదా అవి కూడా ప్రజెంట్ ఇవి లేవు వేరే డిజైన్ ఉంది కావాలనుకుంటే అవి తీసుకోండి సో వెంట వెంటనే అయిపోతున్నాయి అన్నమాట చాలా మంది మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు అమల అంటున్నారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఈ కోస్టర్స్ కూడా ఇక్కడే పెట్టాను వేరే ప్రజెంట్ అయితే ఇవి ఇక్కడ పెట్టేశాను బట్ వేరేటివి ఇచ్చాను అవి టీపాయ్ మీద పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అంత అవసరం లేదు నాకు కోస్టర్స్ అనేటివి సో ఎక్కువ టీ అవి నేను సోఫా మీద అవుతాం కాబట్టి అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటే బెటర్ అనిపించింది అండ్ ఈ పిక్కిల్ జార్స్ అయితే నేను రెడ్ ఉండేటివి అయితే నాకు చాలా బాగా నచ్చే దాంట్లో నేను ఒక దాంట్లో షుగర్ యాడ్ చేశాను అండ్ ఇంకొక దాంట్లో సో మనం ఇంకేదన్నా యాడ్ చేసుకోవచ్చు అని పక్కన పెట్టాను ఈ వుడెన్ సూప్ బౌల్స్ అండి ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను పిల్లల కోసం ఇవి చాలా చాలా నచ్చేసాయి దీని ప్రైస్ మనకు టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండి ఫోర్ బౌల్స్ వచ్చాయి అలాగే ఫోర్ స్పూన్స్ కూడా వచ్చాయి ఉడిన స్పూన్స్ అలాగే ట్రే కూడా మీకు అక్కడ చూపించాను కదా అది నెక్స్ట్ అది దాని టీపా మీద ఆర్గనైజ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి డిఫ్యూజర్ పెట్టాను ఇక్కడ సో అప్పుడప్పుడు నేను ఈవినింగ్ టైంలో కంపల్సరీ వెలిగిస్తూ ఉంటాను సో ఈ మధ్య అయితే సర్దుకోవడంలో వెలిగించలేదు అలా పెట్టేశాను సో అందుకోసం అని చెప్పి ఇక్కడ పెట్టాను ప్రజెంట్ ఇవైతే నాకు సూప్ బౌల్స్ చాలా బాగా నచ్చాయండి చాలా చాలా బాగున్నాయి అసలు అండ్ ఇంకొక స్పూను అక్కడ సర్దుతుంటే అక్కడ పడిపోయింది అందుకోసమే మూడు చూపిస్తున్నాను మూ ఫోర్ వచ్చాయి ఫోర్ బౌల్స్ అలాగే స్పూన్స్ కూడా ఫోర్ వచ్చాయి సో చాలా చాలా నచ్చాయి ఇవన్నీ సో ఇది ఫైనల్గా చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేశాను ఫైనల్గా మా డైనింగ్ టేబుల్ ఎలా ఉంది అనేది ఆర్గనైజేషన్ అండ్ ఇప్పుడు ఎలా ఉంది లుక్ అనేది సో మేకవర్ డైనింగ్ టేబుల్ మేకవర్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్తో పాటు కోడ్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను అండ్ నా లింక్ ఓపెన్ చేసి కనుక మీరు షాపింగ్ చేసుకుంటున్నట్లయితే మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫస్ట్ ఆర్డర్ పైన ఇంకెందు కలిసి వెంటనే డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉంది నా డైనింగ్ టేబుల్ మేకవర్ అండ్ ఆర్గనైజేషన్ అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఒక నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ ఇవ్వండి అండ్ లైక్ కూడా ఇవ్వండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా నేను అదే దాని కోడ్ కూడా ఇచ్చాను చూసేయండి చేయండి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి నచ్చిందా ఈ వీడియో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్